ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి తయారు చేసుకోవడం చాలా పర్లేదు. మేము అడిగడ్డి లావాడుతుంటాం, గోడాగడ్డలో పెద్ద గాయం తయారు చేస్తారు. దీన్ని అవసరమైన తీసుకుంటారు. దీన్ని విసుకతో కూడిన మిసేలా ఉంటుంది. దీన్ని గోదాం అంత పెద్దగా నిర్మిస్తే ఇంకా ఎలా ఉంటుంది? ఈ ఆలోచన రూపకల్పనే శైలో గోదాం. సాంప్రదాయ పద్ధతి, ఆధునిక శైల పద్ధతి. సాంప్రదాయ పద్ధతి, ఆధునిక శైల పద్ధతి సార్. వీటి నిర్మాణాలకు అధిక స్థలం అవసరం. నిర్మాణ వస్తువుల ధరలు పెరిగినందున నిర్మాణ వ్యయం పెరుగుతుంది, ఎక్కువ కాలం పడుతుంది. వీటిని స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించడం తక్కువ సమయంలో కొద్ది స్థలంలో నిర్మించుకోవచ్చు. ఇక్కడ గోదాముల్లో సరుకు తరలించడానికి ఇంకా తీసుకురావడానికి కోమలి కుళ్ళు అధిక సంఖ్యలు అవసరం. ఇక్కడ కుళ్ళు అవసరం నామమాత్రం. ఎలివేటర్ల ద్వారా లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుంది. పందికొక్కులు పురుగు రేఖలు నష్టం వాటిల్తుంది. వాటి వల్ల ధాన్యం ప్రక్కదారి పడిపోతుంది. ఇక్కడ ఈ బాధ ఉండదు. వర్షాలు తేమ దాతలు నష్టం వాటిల్తుంది. వాటి వల్ల క్రింది వర్షం ధాన్యం దెబ్బతింటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత తేమ శాతాన్ని కంప్యూటర్ ద్వారా నియంత్రించడం, ఆహార ధాన్యాలు పాడ కూడా చూడవచ్చు. గోదాముల్లో రికార్డు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ అగ్నిపథం సంబంధించడానికి వీలు ఉంటుంది. ఇక్కడ అగ్నిపథం సంబంధించడానికి వీలు ఉండదు. నిర్మాణాలకు పెట్టుబడి మళ్ళీ పోయించుకోరాదు. ఇక్కడ నిర్మాణం నట్ బోల్ట్ పద్ధతి ద్వారా ఉంటుంది. అందువల్ల అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాలు తక్కువ సమయంలో నిర్మించుకోవచ్చు. ఇక్కడ గోనె సంచుల వినియోగం ఉంటుంది. ఇక్కడ ఈ అవసరం ఉండదు సార్. ఇది ఇప్పుడు శరీరంలో ఎంత టెంపరేచర్ హ్యూమిడిటీ ఉందో తెలుసుకోవచ్చు సార్. ఇది హీట్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ సార్. వాళ్ళు ధాన్యం సరిపడగా ఉంటుంది. ఇది హీట్ సెన్సార్, ఇది హ్యూమిడిటీ సెన్సార్ సార్. ఈ రెండు కూడా సైలోలో ఎంత టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఉందో ఈ డిస్ప్లేలో మనం చూడవచ్చు సార్. ధాన్యం సరిపడగా ఉంది కాబట్టి ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ సార్. ఒకవేళ ఎక్కువగా అవుతే మోర్ టెంపరేచర్, అప్పుడు ఈ ఎల్ఈడి వెలుగుతుంది సార్. అప్పుడు కూలర్స్ ఆన్ అవుతాయి సార్. అవి మళ్ళీ నార్మల్ టెంపరేచర్ వచ్చేసరికి ఈ కూలర్ అనేది పనిచేస్తూ ఉంటుంది సార్. అదే ఈ హ్యూమిడిటీ సెన్సార్ అయితే ధాన్యం సరిపడగా ఉంటే నార్మల్ టెంపరేచర్ ఇమ్రాన్ ఇవాళ ధాన్యం సరిపడగా ఉంటే ఇప్పుడు నార్మల్ టెంపరేచర్, ఇప్పుడు మోర్ హ్యూమిడిటీ ఉంది కదా సార్. అప్పుడు ఈ ఎల్ఈడి వెళ్ళింది సార్. ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతుంది సార్. కూలర్స్ ఆన్ అవుతాయి, ఫ్యాన్ తిరుగుతుంది సార్. ఈ గాలి మళ్ళీ నార్మల్ హ్యూమిడిటీ వచ్చే వరకు పనిచేస్తూ ఉంటుంది సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నీ పేరు ఏంటి? శ్రీకాంత్. శ్రీకాంత్, ఏ స్కూల్ నుంచి వచ్చావు? ఏ క్లాస్ చదువుతున్నావు? సో మరి నువ్వేమవుదాం అనుకున్నావు భవిష్యత్తులో? బాగా చదువుకుని పైకి వచ్చి ఏమవుదాం అనుకున్నావు? సైంటిస్టా? వావ్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ శ్రీకాంత్. గాడ్ బ్లెస్.